అవి కాకుండా ఇప్పుడు పరిస్కారమైనటువంటి దాని ప్రకారంగా మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ సౌత్ అధ్యక్ష ఒక వాడు చెప్పి తమ అనుమతిని మొత్తం ఈ రోజు 91147 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష ఈ 91142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచి మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష టుడే ఇట్సెల్ఫ్ ఇందులో అధ్యక్ష ఇందులో స్టేట్మెంట్ చదివే ముందు ఒక విషయం చెప్పాల్సిన అక్కడ బాధ్యత నా మీద ఉంటుంది ఇందులో అధ్యక్ష గతంలో హైకోర్టు పోయి ఏవైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పొట్టలు నింపాలని మానవీయ కోణంలో మేము రెగ్యులరైజేషన్ ప్రతిపాదించినామో అవి 11103 మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు ఇవాల ఏజ్ అయిపోతా ఉంది పాపం వాళ్ళకి ఏదో ఉద్యోగం కదా పర్మనెంట్ కాకపోతే ఆస్తితో జాయిన్ అయినారు సర్వీస్ పాపం ఏజ్ అయిపోతా ఉంది వాళ్ళు మొదలేస్తే ఇప్పుడు పాపం వాళ్ళు బదారణ పడతారు అర్ధాకలితో పనిచేస్తున్నారు వాళ్ళు ఊరికి కోరుతున్నారు మొన్ననే హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష గత డిసెంబర్లోనే ఈ వివాదం అయిపోతే చేద్దామనుకున్నాం ఈరోజు నేను అధికారికంగా ప్రకటిస్తా ఉన్నా ఇందులో 11103 కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష మిగిలినటువంటి తమరు ప్రతిపాదించిన మన లెజిస్లేచర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అధ్యక్ష అది కూడా చెప్తే నేను డీటెయిల్స్ వస్తాయి 80039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష దీంట్లో విద్యాశాఖలోనే సుమారు 25 నుంచి 30 వేలు వస్తున్నాయి అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు ఎక్కడ ఖాళీ లేకుండా భర్తీ చేస్తా ఉన్నాం అధ్యక్ష నేను తమ అనుమతితో స్టేట్మెంట్ చదువుతా సార్ అధ్యక్ష తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు నిధులు నియామకాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నిధులు తెలంగాణకే దక్కుతున్నాయి తెలంగాణ అవసరాలకు తగినట్టుగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం నియామక ఏంటి వాళ్ళకి ఇయ్యలేదండి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరగడానికి కావాల్సిన పటిష్టమైన వ్యవస్థను విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపించాం కేంద్రం అనవసర తాత్సారం చేసింది దీంతో నేనే స్వయంగా అనేక మార్లు ఢిల్లీకి వెళ్లి గౌరవ ప్రధానమంత్రి గారిని గౌరవ రాష్ట్రపతి గారిని కలిసి దీనికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు దీనికోసమని ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢిల్లీలో పెట్టి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైంది ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చరిత్రాత్మకమైనటువంటి విజయం తెలంగాణ ప్రభుత్వం కృషి వల్ల ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యంత దిగువ స్థాయి క్యాడర్ నుంచి ఉన్నత స్థాయి క్యాడర్ దాకా అంటే అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్ అమలవుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95% రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అర్ధ శతాబ్దం పాటు తెలంగాణకు జరిగిన అన్యాయ పరంపరను టీఆర్ఎస్ ప్రభుత్వం అంతం చేయగలిగింది అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగటమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీఓ డిఎస్పీ సిటీఓ ఆర్టీఓ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్ వన్ ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకొచ్చాం గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం
అరవై నుంచి ఎనభై శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టులకు 95% లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. అధ్యక్ష, స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా, స్వంత జోన్, మల్టీ జోన్లలో 95% రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో 5% ఓపెన్ కోటాకు ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా క్యాడర్ పోస్టులకు, తమ జోన్లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడటానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను. 7 జోన్లు, 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు, సిబ్బంది కొరత వంటి సమస్యలు తీరుతాయి. కొత్త రాష్ట్రం ఆవిర్భావం అనేది భౌగోళిక విభజనతో పాటు ఉద్యోగులు, ఆస్తుల విభజనతో కూడుకున్న ప్రక్రియ. ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధిలోని వివిధ వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు చెందిన ఆస్తులు, ఉద్యోగాల విభజన కూడా ముడిపడి ఉంది. అయితే ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టిస్తున్న అర్ధరహిత వివాదాలు, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసినట్టుండే దుర్మార్గ వైఖరి, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం, నిర్లిప్తత వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలను, విధానాలను రూపొందించుకున్నాం. తెలంగాణ అవసరాలకు తగిన విధంగా పరిపాలన సంస్కరణలను అమల్లోకి తెచ్చాం. వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరణ చేసి బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నాం. సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, పంచాయతీరాజ్ వంటి కీలకమైన శాఖలను తెలంగాణ దృక్పథంతో కొత్తగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగడం కోసం అవసరమైన 1,12,307 కొత్త పోస్టులను మంజూరు చేసింది. దీంతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి మొత్తం 1,56,254 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించి ఇప్పటి వరకు 1,33,942 పోస్టులను భర్తీ చేసింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. కొత్తగా ఏర్పడిన మల్టీ జోన్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. జోన్ 1, కాళేశ్వరం జోన్ అధ్యక్ష, ఆసిఫాబాద్, అంటే ఇందులో ఉన్న జిల్లాల పేర్లు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఆసిఫాబాద్, కుమరం భీం, మంచిర్యాల పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు జోన్ కాళేశ్వరంలో జోన్ 1లో ఉన్నాయి అధ్యక్ష. బాసర జోన్ 2, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు ఈ బాసర జోన్లో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా వేములవాడ రాజన్న జోన్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు రాజన్న జోన్లో ఉన్నాయి అధ్యక్ష. భద్రాద్రి జోన్, కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలు ఈ భద్రాద్రి జోన్లో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా జోన్ 5, యాదాద్రి జోన్, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు యాదాద్రి జోన్లో ఉన్నాయి అధ్యక్ష. చారిత్రాత్మక చార్మినార్ జోన్, చార్మినార్ జోన్లో మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి అధ్యక్ష. జోన్ 7, జోగులాంబ జోన్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలు జోన్ 7లో ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం తెలపడంతో 2021లో తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక క్యాడర్ వ్యవస్థీకరణ ప్రక్రియ గతేడాది ఆగస్టులో పూర్తయింది. పలు ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత ప్రస్తుత ఉద్యోగులను కొత్త స్థానిక క్యాడర్ల కింద కేటాయించే ప్రక్రియను గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో ప్రతి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కొత్త స్థానిక క్యాడర్లలో నేరుగా భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాలపై స్పష్టత వచ్చింది. ఖాళీల భర్తీ గురించి నోటిఫికేషన్లు జారీ చేయడానికి మార్గం సుగమమైంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు కాంట్రాక్టు ఉద్యోగులు వారసత్వంగా లభించారు. ప్రభుత్వ రంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండటం సబబు కాదని
తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని నిర్ణయించింది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టులు కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం పట్టుబిడవకుండా న్యాయ పోరాటం చేసింది. ప్రభుత్వ పోరాటం ఫలితంగా గత ఏడాది డిసెంబర్ 7న సంబంధిత రిట్ పిటిషన్ను కొట్టేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించింది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.